శివరాత్రి మహోత్సవాలలో భాగంగా విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పుణ్యగిరి శ్రీ ఉమాకోటి లింగేశ్వర స్వామి వారి ఆలయంలో శివరాత్రి జాగరాలు ఘనంగా జరిగాయి. ఇక్కడ స్నానాలు ఆచరిస్తే కాశీలో స్నానాలు చేసిన పుణ్యమని భక్తుల నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని స్నానాలను ఆచరించారు. స్వామివారిని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు రఘురాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇక్కడకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా ఏర్పాట్లు చేసిన ఆర్ఐఈఓ శ్రీనివాస్ కి మరియు పోలీస్ వారు సహకారం ఎంతో కీలకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ చైర్మన్ సత్యసాయి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. దేవాలయంలో మహాశివరాత్రి సంబరాలు జరుపుకుంటున్నాం. అయితే ఈరోజు శృంగవరపు కోటలో ప్రతి ఏడాది కంటే ఈసారి చాలా అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. గత సంవత్సరం అంతా కరోనా వల్ల బాధపడుతూ మొత్తం యావత్ ప్రపంచం, అదేవిధంగా మన దేశం, మన రాష్ట్రం శృంగవరపు కోట కూడా ఈరోజు ఆ వైరస్ బారి నుంచి తప్పించుకున్నందుకు, ఈరోజు దేవుని కృప వల్ల అందరం బాగున్నందుకు, ఇక రాబోయే కాలంలో కూడా ఈ దేవుని ఆశీస్సులు ఉంటాయని అందరం కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన యాత్రికులందరూ కూడా ఎంతో సంతోషంగా కరోనా తర్వాత ఇదే ఎక్కువ సంఖ్యలో రావటం, సో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేసిన స్థానికమైన పెద్దలు, నాతో పాటు పెద్దలు ఇందుకు రఘురాజు గారు, ఈ మహాశివరాత్రి ఉత్సవ కమిటీ చైర్మన్ గారు సత్యసాయి గారు, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ అధికారులు అందరూ కూడా మంచి బాగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ శృంగవరపు కోట నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.